నిన్న సుమారు 11:15 టైంకి నాకు డిఆర్ఎఫ్ టీమ్ నుంచి కాల్ వచ్చింది. గతంలో 4-5 మంత్స్ బ్యాక్ వాళ్ళు పెట్టిన కటౌట్స్, నవీన్ యాదవ్ పెట్టిన కటౌట్స్ మీద కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. డిఆర్ఎఫ్ కంట్రోల్ టీమ్ కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద నిన్న డిఆర్ఎఫ్ టీమ్ వాళ్ళు 11:15 వచ్చి నాకు ఫోన్ చేయడం జరిగింది. మేము ఇలా కటౌట్స్ తీయడానికి వచ్చాం, ఎందుకంటే ఆల్మోస్ట్ 30 ఫీట్ కటౌట్, అది ఎవరి మీదైనా పడితే బస్ స్టాప్ పక్కన అలాగే స్కూల్ ప్రెమిసెస్లో ఉంది కాబట్టి అది ఎవరి మీదైనా పడితే ఇబ్బందికరం, పబ్లిక్ ఇబ్బందికరం అని చెప్పి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద డిఆర్ఎఫ్ టీమ్ వాళ్ళు వచ్చి స్పందించి వాళ్ళు ఇమీడియట్గా తీయడానికి వస్తే ఆ టైంలో వాళ్ళని ఒక 10-15 మంది నవీన్ యాదవ్ అనే వ్యక్తి, వాళ్ళ ఫాలోవర్స్, వెంకట్ యాదవ్ వాళ్ళ మనుషులతో కలిపి వాళ్ళని అటాక్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు నాకు ఫోన్ చేశారు డిఆర్ఎఫ్ టీమ్. జిహెచ్ఎంసీ సిబ్బంది కాబట్టి కంపల్సరీగా యాజ్ అ జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా నేను స్పందించాలి కాబట్టి నేను ఆ లోకల్ ఆ స్పాట్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే అక్కడ సినారియో ఎట్లుందంటే ఒక 50-60 మంది ఉద్దేశపూర్వకంగానే ఆ డిఆర్ఎఫ్ టీమ్ వాళ్ళతో గొడవ పడుతూ 50-60 మంది అక్కడ వెంకట్ యాదవ్, నవీన్ యాదవ్తో సహా అక్కడ ఒక 50-60 మంది ఉన్నారు, అలాగే లేడీస్ కూడా ఉన్నారు. నేను వెళ్ళగానే డిఆర్ఎఫ్ టీమ్ని కార్ నుంచి కూడా దిగలేదు. మీరు చూస్తుంటారు ఆ వీడియో, ఎందుకంటే కార్ నుంచి కూడా దిగకుండా కేవలం డిఆర్ఎఫ్ టీమ్తోనే మాట్లాడదామని వెళ్ళాను. వాళ్ళు మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుంటే పోలీస్ స్టేషన్కి వెళ్దాం, పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, ఎందుకంటే మీ డ్యూటీస్ మిమ్మల్ని చేయనివ్వకుండా వాళ్ళు ఆపుతున్నారు కాబట్టి మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి డిఆర్ఎఫ్ టీమ్తో మాట్లాడుతుంటే ఒక అమ్మాయి ఎవరో భావన అనే పేరుతో వచ్చింది. ఆ అమ్మాయి చెప్పింది, నా పేరు భావన, నేను నవీన్ యాదవ్ ఫాలోవరు, నేను కాంగ్రెస్ పార్టీ, మీకేం ప్రాబ్లం వచ్చింది కటౌట్తో అని నీ అమ్మాయి చెప్పింది. అనగానే నేను అన్న మీ కటౌట్ అని కాదు, మా బ్యానర్ అని కాదు, మీ బ్యానర్ అని కాదు, ఏ వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేయడానికి వాళ్ళు వచ్చారు, అంతేగాని మీరు దాన్ని ఇంటరప్ట్ చేయడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, అలా వాళ్ళు ఇంతమంది వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళు జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ కాబట్టి మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని అమ్మాయికి చెప్తున్నా. అయినా కూడా నీతో ఆర్గ్యుమెంట్ చేయడానికి నేను రాలేదమ్మా, నేను డిఆర్ఎఫ్ టీమ్తో మాట్లాడేసి నేను వెళ్ళిపోతాను అనగానే ఆ అమ్మాయి రివర్స్లో డిఆర్ఎఫ్ టీమ్తో ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది. నేను ఇప్పుడు మీరు తీస్తే మేము రేపు ఇంకొక పెద్ద దీనికన్నా పెద్దది పెడతాం, ఏం చేస్తారో చేస్తా చేయండి, మాది అధికారంలో ఉన్నాం, మేము అధికారం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాము, మీరు ఇలా ఆపడం కరెక్ట్ కాదు అని చెప్పి అమ్మాయి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఈలోపు ఇంకో 2-3 లేడీస్ వచ్చారు, ఫుల్ తాగేసి ఉన్నారు. ఈ కళ్ళు కాంపౌండ్ నుంచి వచ్చిన లేడీస్ ఏమో వెంకట్ యాదవ్ అక్కడే ఉండి వాళ్ళందరినీ పంపిస్తూ ఉన్నాడు, అది కూడా క్లియర్గా మీకు వీడియో ఫుటేజ్లో కనిపిస్తుంది. రాగానే అమ్మాయి వాళ్ళు బూతులు మాట్లాడడం స్టార్ట్ చేశారు. బూతులు మాట్లాడుతూ చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడడం స్టార్ట్ చేయగానే నేను కార్ మిర్రర్ ఎక్కించేసి పోలీసులకి ఫోన్ చేద్దామని పోలీసులకి ఫోన్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి ఇక్కడ అటాక్ అవుతుందని చెప్పి పోలీసుకి ఫోన్ చేస్తూ ఉంటే కూడా ఇమీడియట్గా అసలు కార్ అద్దం, అసలు ఒక్క సెకండ్ కూడా కార్ అద్దంని పగలు కొడుతూ గట్టిగా కొడుతూ కార్ని తంతు అమ్మాయి డోరు బలవంతంగా తీసింది. తీసి ఇమీడియట్గా నన్ను లాగేసి, చేయి పట్టుకుని లాగేసి, ట్విస్ట్ చేసేసి నన్ను కొట్టి బయటికి లాగడానికి ట్రై చేశారు. చీర లాగేసి అలానే బ్లౌజ్ లాగేసి కంప్లీట్గా ఎంత దారుణంగా, ఎంత అసభ్యకరంగా ప్రవర్తించారంటే ఇలాంటి సంఘటన నాకు తెలిసి గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు జరుగుండదు. అట్లాంటి దారుణంగా హింసించారు. అలాగే అక్కడ వెంకట్ యాదవ్ వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారు, అంతమంది ఉన్నారు, 30 మంది 40 మంది ఆ వీడియోలు రికార్డ్ చేస్తున్నారు, కానీ ఒక్కరు కూడా అది ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. వాళ్ళే ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి ఆపడానికి ప్రయత్నించలేదు. మేము ఒకటే, నువ్వు కాంగ్రెస్ పార్టీకి మొన్న వచ్చావు, ఇప్పుడు మా ఎవరైతే గౌరవ శాసన సభ్యులు మాగంటి గోపీనాథ్ గారి ఆపోజిట్ నుంచి హజారుద్దీన్ గారికి మాకు ఎప్పుడు విరోధాలు లేవు, ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే గారి గురించి విమర్శించడం కానీ, మా గురించి విమర్శించడం కానీ, ప్రభుత్వం గురించి విమర్శించడం కానీ ఎప్పుడు చేయలేదు. అలాగే మేము కూడా వాళ్ళ గురించి చేయలేదు. నువ్వెవ్వరు, నువ్వు మొన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చి నువ్వేదో ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఒక మహిళా కార్పొరేటర్తో, ఒక మహిళతో నువ్వు ఇంత అసభ్యకరంగా బిహేవ్ చేయించడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదని నా